హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు ఒక మంచి వెయిట్ లాస్ డైట్ ప్లాన్ని మీతో షేర్ చేస్తున్నానండి. అది కూడా ఓట్ మీల్ విత్ ఫ్రూట్స్ అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుని అందులోకి హాఫ్ కప్పు వాటర్, అలాగే 1 కప్పు కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకోండి. ఇలా పాలు కొంచెం వేడెక్కడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1 కప్ వరకు ఓట్స్ని వేసుకోండి. ఇలా ఓట్స్ వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి. లంప్స్ లేకుండా, అంటే ఉండలు కట్టినట్లుగా ఉండకుండా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్కి యాడ్ చేసుకొని కలుపుకుంటూ 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల్లో ఈ ఓట్స్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయండి. చూస్తున్నారు కదా, ఓట్స్ అనేవి కుక్ అవ్వడం స్టార్ట్ అయ్యి కన్సిస్టెన్సీ అనేది థిక్గా తయారవుతుంటుంది. ఇది 3 మినిట్స్లో మనకు కుక్ అయిపోతుందండి. తొందరగా ఈజీగా మార్నింగ్ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకుంటూనే మనం ఈ ఓట్ మీల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకుంటూ ఇందులోకి షుగర్ని కాకుండా 1 టీ స్పూన్ హనీని వేసుకోండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు హనీని వాడితేనే చాలా బాగుంటుంది. ఈ విధంగా 1 టీ స్పూన్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇంకా కొంచెం థిక్గా అయిపోయింది కదండి. ఈ విధంగా కలుపుకుంటూ 3 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నారంటే మనకు ఓట్ మీల్ అనేది రెడీ అయిపోతుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటే చాలా చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచిదని చెప్పొచ్చు. ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది థిక్గా అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ని ఆపేసి దీన్ని కొంచెం కలుపుకుంటూ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుని అందులోకి మ్యాంగో పీసెస్ని వేసుకోండి. మీ దగ్గర ఎటువంటి ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నా ఆ ఫ్రూట్స్ మీరు ఈ ఓట్ మీల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ మ్యాంగోని స్మాష్ చేశాను. ఈ విధంగా అడుగు పక్కన మ్యాంగో పీసెస్ని స్మాష్ చేసేసి కొన్ని పొమగ్రనేట్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఆ పైన మీరు కుక్ చేసుకున్న ఓట్ మీల్ని వేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఓట్ మీల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. డైట్ చేసే వాళ్ళకైతే ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పొచ్చు. వెయిట్ లాస్ అనేది చాలా తొందరగా అవుతారు. ఈ విధంగా ఓట్ మీల్ని వేసుకుని పైనుంచి యాపిల్ ముక్కల్ని, అలాగే పొమగ్రనేట్ సీడ్స్ని, మీ దగ్గర ఎటువంటి ఫ్రూట్స్ ఉన్నా కూడా ఆ ఫ్రూట్స్తో మీరు సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారన్నమాట. ఎటువంటి బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఓట్ మీల్ ఈ విధంగా తీసుకున్నారంటే మాత్రం ఒక 1.5 మంత్లో కంపల్సరీ బెల్లీ ఫ్యాట్ అనేది ఈజీగా కరిగిపోతుంది. ఇలా దానిమ్మ గింజలు వేసుకున్న తర్వాత మ్యాంగో పీసెస్ని కూడా యాడ్ చేసుకోండి. ఇంతే అండి ఓట్ మీల్ విత్ ఫ్రూట్స్తో రెడీ అయిపోయినట్టే. బరువు తగ్గాలనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా వాళ్ళ డైలీ డైట్లో ఈ రెసిపీని యాడ్ చేసుకోండి, బరువుని తగ్గించుకోండి. 1.5 మంత్లో మీకు రిజల్ట్ అనేది తెలుస్తుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకున్నట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.